సమస్య చూడండి అంటే వాళ్ళు తిట్టిన విధానం, భయభ్రాంతులు చేసిన విధానం, వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టిన విధానం, ఆయన్ని ఆత్మహత్యకి పురిగింపేలా చేస్తుంది. ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? లాస్ ఆఫ్ హోప్ అంటే భవిష్యత్తులో భవిష్యత్తు మీద ఆశ కనిపించకపోతే, ఏ హోప్ లేదంటే, ఏ ఆశ లేదంటే మనిషి చచ్చిపోతాడు. నేను ప్రశ్నిస్తానంటే నాకేం కొత్తగా ఈ డబ్బులేం రావు. నా సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే నేను ప్రశ్నిస్తాను. తద్వారా మార్పు వస్తుంది. తద్వారా ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అందుకని ప్రశ్నించడం అనేది చాలా బలమైనది. అదే అధికారం తీసుకొస్తుంది. కేవలం ప్రశ్నించడం వారికి పరిమితం అయిపోమాట. లేకపోతే అధికారులు కూడా కూర్చునే సత్తా ఉంది పార్టీ. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గానికి 150 కోట్లు ఖర్చు పెట్టగలిగే అంత సత్తా ఒక నాయకుడు అంటే ఎంత డబ్బు ఉందో మీకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే అంత సత్తా ఉన్నవాళ్ళు మరి ప్రజలు ఎందుకు ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వలసలు ఉంటాయి ఇక్కడి నుంచి? ఎందుకు ఇక్కడ మనకి ఆ కిడ్నీ మనకి ఉదాహరణలాగా ఇక్కడ కిడ్నీ పరిస్థితులు, కిడ్నీ వ్యాధి బాగా ఎందుకు గురవుతారు? నేను కలిగిరిలో కూడా నేను పెరిగిన వాడిని. ఫ్లోరోసిస్ వ్యాధి ఎందుకు ఉంది అక్కడ? ఎందుకు ఉద్యోగాలు ఇక్కడ లేక వలస వెళ్ళిపోతారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు రావు? పట్టదు. డబ్బులు ఇచ్చాం, 2000 ఇచ్చాం, 1500 ఇచ్చాం, కొనేసుకున్నాం, మనం ఈ మైనింగ్స్ నవ్వుకుందాం, రాళ్ళు పగలు కొట్టేద్దాం, డబ్బులు చేసుకుందాం, మళ్ళీ 150 కోట్లు పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టదాం. వీళ్ళకి వీళ్ళు చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఇది దశాబ్దాలు జరుగుతుంది. ఈరోజు వైసీపీ వచ్చి కొత్తగా చేస్తున్నట్టు కాదు. ఎందుకు సినిమాలు చేయాలి ఇవన్నీ మాట్లాడాలి అడుగుతూ ఉంటే ఎవరున్నారు అసలు? పూర్తి రాజకీయ ఒక టంగుటూరి ప్రకాశం పొందిన తర్వాత నాకు తెలిసి ఆమె ప్రకాశం జిల్లాలో ఎవరు ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, ఏ ఎమ్మెల్యేలను చూడండి, ఒకళ్ళు బ్రాంతి షాపులు నడుపుతారు, బ్రాంతి ఫ్యాక్టరీలు నడుపుతారు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండలేదు, మైనింగ్ ఉంటారు, వీళ్ళు ఎక్కడ పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు? మన ఎవరు కరోనా టైంలో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడే పేరు మర్చిపోయిన ఆయన లేదు. ఏదో అడిగితే మీకు లిస్ట్ పెట్టుకున్నాడు, మీకు ఓటుకి ఎంత ఇచ్చాను, నువ్వు ఆ కుటుంబం ఇచ్చా, నీకు చేయాల్సిన అవసరం ఎక్కువ అని ఇది కూడా స్పందన తప్పు. ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయారు మనుషులు. మరి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తారని చెప్పి బండ్ల వెంకయ్య నాయుడు వెళ్ళి ఆశించడం నాకు నిజంగా చాలా బాధ కలిగింది నాకు. అందుకనే కొత్త తరం రావాలి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి. ఈ మైనింగ్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు కాకుండా ప్రజల గుండెల లోతులు వచ్చిపుట్టే నాయకులు కావాలి. ప్రజలకు సంక్షేమం కోసం పెట్టిన నాయకులు తినేసి మనం తినేసి మనం వెనక్కి డబ్బులు వేసుకోవడం ప్రయోజనం ఉంది. భవిష్యత్తు చూడాలి. ఒక చెట్టును ఈరోజు నాటేవంటే అది ఒక్క 15 సంవత్సరాల తర్వాత పండిపోదు కదా. చాలా భవిష్యత్తు కోసం మనం చాలా జాగ్రత్త అవ్వాలి. కేవలం మనం వీళ్ళెవరికి భవిష్యత్తు మీద ఏమో కావాలా? ఒక ఎనిమిది ఒకరి 100 ఆటోలు పెట్టి ఇంటికి బీవేస్తే సరిపోదు. చాలా ఆలోచనతో చెప్తున్నా, వాళ్ళ సొంత దబ్బులిస్తున్నారా? మనందరం ట్యాక్స్ మీద ఒక బియ్యం పప్పు కొట్టి దాని మీద ఇస్తున్న ట్యాక్స్ అన్ని కలిపి వాళ్ళు జేబులు వచ్చి డబ్బులు ఇస్తున్న భావంతో మనం నడుపుతున్నాం. మనం ఎంత పిచ్చగాళ్ళ కూర్చున్నాం. అది మానవుల ఆలోచన మానవ. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు నేను రెచ్చగొట్టలేం కాదు. ఎవరు ఆపగలుగుతున్నారు? నా జన సైనికులకి, నా బిడ్డలకి అన్యాయం జరిగితే కాలిగా కూర్చొని చేతులు కట్టుకుని కూర్చొని ప్రజాస్వామ్య బద్ధంగానే మాట్లాడాలి. ఒక జరిగిన ఒక చిన్న తప్పు ఒక ఇలాంటి సంఘటనకి రెచ్చి రెచ్చి మనం కూర్చోబెట్టి ఎంత స్థాయికి దిగలో దిగలేక కాదు.
వైసీపీలో ఉండే కార్యకర్తలు కూడా చెప్తున్నారు, నాకు మీ మీద ద్వేషం లేదు, మీ నాయకుడి మీద ద్వేషం లేదు, వ్యక్తిగతంగా మాకు మీ మీద ఎటువంటి ద్వేషం ఉండదు, జగన్ రెడ్డి గారి మీద కానీ మీ నాయకుల మీద కానీ, మేము కోరుకునేది మీరు బాధ్యతగా ఉండండి. అరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అంటా ఉంటారే, ఆయనే భరిస్తున్నారే, అలాంటిది మీకు ఒక ఎమ్మెల్యేని ఇలాంటి భరించలేరా మీరు? అంత ఒళ్ళు చీలు పడిపోతా మీకు, దానికోసం మీ కార్యకర్తల ముందు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఎంతమందిని బెదిరిస్తారా మీరు? ఎంతమందిని బెదిరిస్తారు? రాను నేను రోడ్ల మీదకి రాను, వచ్చి మీ ఇళ్ల ముందు కూర్చోను, రోడ్ల మీద వచ్చి మీకు కావాలా, మీకు ఎలాంటి యుద్ధం కావాలి, నేను చాలా బలమైన యుద్ధం ఇస్తాను. ఎలక్కి పశ్చాత్తాపానికి కూడా అవకాశం, ఎలాంటి యుద్ధం మర్చిపోవాలి. ఒళ్ళు తెక్కిన పెట్టుకొని ఉన్న కొత్త కొత్త వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అన్నీ రాంబాబు గారు, నీ ఆవేశం అర్థం చేసుకోవాలి. జోక్ సార్గా చెప్పండి ఆవేశం. గతంలో పిఆర్పిలో పిఆర్పిలో వచ్చిన అలాంటిది మేము వచ్చి మా ద్వారా వచ్చి ఈరోజు మమ్మల్ని చెప్పేస్తారంట నువ్వు వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారు? మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే పరిస్థితి, 350 కోట్లు ఖర్చు పెట్టుకోండి, మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత. అలాగే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇలాంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు రాజకీయాలు చేయాలంటే అది చేయలేక చేయగలము. చాలా ఆవేదంతో మాట్లాడతాను. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులందరికీ సవినయంగా తెలియజేసుకున్నాను, మా జన సైనికుల మీద, మా పెద్దల మీద కనుక, మా ఆడపడుచుల మీద కనుక మీరు ఎలాంటి మా నాయకుల మీద కానీ నిర్దాక్షి మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మటుకు ఆ యుద్ధం ఎలా తీసుకెళ్ళో నాకు బాగా తెలుస్తున్నాను. నేను వెనక్కి తగ్గే వ్యక్తిగా గుర్తుపెట్టాను, వైసీపీ నాయకులు చెప్తాను, నేను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు, చాలా ఆలోచించి కూడా గొడవ పెట్టుకుంటే మటుకు ఎవరిదో ఒకరి తల తగ్గిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక నిండు నూరేళ్ళ పథకాల్సిన పెట్టని మీరు చంపేశారు వైసీపీ నాయకులు. ఇంకా మీరు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు కన్నా మాకు 5 కేజీలు బియ్యం కాదు 5 సంవత్సరాల భవిష్యత్తు అనే మీరు మొక్కలో మా వాటి చంపేశారు చదివేశారు, ఆ బాధ మీరు మర్చిపోతాం. ఎంతమంది మీద మాట్లాడతారు, ఎంతమందిని బెదిరిస్తారు చూద్దాం, మనం చూద్దాం. నేను దిగొచ్చారా ఇలా కరుడు కవచకుండాలంటే ఇలా కవచకుండా వేసుకుని పుట్టారండి. అవును బాగా ఎలాంటి రక్త మాంసాలతో పుట్టారు, మీరు అంత రక్త మాంసాలతో పుట్టారు, మీరే 1000 సంవత్సరాలు బతికే వ్యక్తులు కాదు, మీరు అందరిలా చచ్చిపోవాలి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీరు డబ్బు మతం మాత్సర్యం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే వ్యక్తులు కూడా రోడ్ల మీదకి వస్తున్నా గుర్తుపెట్టుకో. నేనేదో సరదా సినిమాలో కూర్చొని చేసి సినిమా డైలాగ్ చెప్పడం కాదు, నిజ జీవితంలో గొడవ పెట్టుకుని పోలీస్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఆలోచించాను, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఎమ్మెల్యే ఎంపీలు చెప్పినట్టుగా కీలు బొమ్మల్లో ఉంటే మరి మీరెందుకు, అందుకని ఎస్పీ గారు కూడా పక్షులు తెలియచేస్తారు, కేసులు పెట్టాల్సిందే. ఈరోజు తప్పించుకున్నా మనం అధికార మతంతో, భవిష్యత్తులో ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం. మా జన సైనికులు మా ఆడపడుచులు పడ్డ ప్రతి దెబ్బ కాకినాడ నుంచి సహా ఈ రోజు దాన్ని మర్చిపోవాలి. పద్ధతిగా మాట్లాడేవాళ్ళం కదా, మాకు దెబ్బ తగిలితే మాకు తెలిసి ఎక్కడ
అలా మర్చిపోకూడదు. మర్చిపోం మీరు సరిదిద్దుకుంటారా, లేదంటే భవిష్యత్తులో మీకు ఇలాంటి గొడవలే కావాలంటే మీరు సగటు పేసి. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.